గవర్నర్ తమిళసైని తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కలిసింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు ప్రభుత్వం ధాన్యానికి సంబంధించి చివరి గింజకొనే వరకు తమ పోరాటం ఆగదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు మద్దతుర 1960 ఇచ్చినా సరే వెంటనే 4 రోజుల్లోనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు బీజేపీ టిఆర్ఎస్ కలిసే ఈ డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు ఇదంతా కేవలం 3000 కోట్ల కోసమే అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు నెలకొన్నా రైతుల సమస్య మీద ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ చేసే డ్రామా రాజకీయాల మీద రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ 10 రోజులు కాలయాపన చేపించి ఈయన ఒడ్లు కొనడం అని చెప్పి కేంద్రం మీద నిలబడి అక్కడ డ్రామా చేస్తే తక్కువ ధరకు 40% మంది అమ్ముకున్నారు ఇలా మా డిమాండ్ ఒకటి మేము ఈ మధ్యలో అమ్ముడుపోయిన 40% ధాన్యానికి ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ రైతుల అకౌంట్ లో నేరుగా అయ్యాలని చెప్పి మీరు చెప్పిన 4 రోజులలో టోటల్ ధాన్యం ఒక కార్యచరణ పెట్టి 4 రోజులలో మొత్తం ధాన్యం సేకరించి రైతులకు 1960 ఇచ్చినా అది గిట్టుబాటు ధర కూడా కాదు ఇక ముందు కేసీఆర్ గారు పిచ్చి నాటకాలు నువ్వు అధికారం ఇక్కడ ఉంటావు అక్కడ పోయి దీక్ష చేస్తావు అక్కడ బీజేపీ అధికారం ఇక్కడ ఉంటుంది అంతా ఎంత తెలుదా 3000 కోట్ల రూపాయల గురించి మా దగ్గర పైసలు లేవా నేను కొనాలని అని చెప్పి దీక్షలో ప్రకటిస్తావు ఢిల్లీలో మరి ఫస్ట్ నీ దగ్గర పైసలు ఉన్నప్పుడు ఇక్కడనే కొనొచ్చు కదా 10 రోజుల కింద ఇవన్నీ కూడా ఒక నాటకంలో భాగంగా అనిపిస్తుంది